ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 11-12 తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద బేసిక్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరరామరెడ్డి గారు, ఈ ఐటీ కంపెనీలో పనిచేసే సీఈఓలకి సంబంధించిన శాలరీ ప్యాకేజెస్, అదేవిధంగా ఫ్రెషర్స్గా ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించిన శాలరీ ప్యాకేజెస్ లాస్ట్ 10 ఇయర్స్లో ఎంత తేడా వచ్చింది, ఎవరెవరి శాలరీ ప్యాకేజెస్లో ఎంతెంత హైక్ వచ్చింది అనే దానికి సంబంధించి కొద్ది రోజులుగా రకరకాల న్యూస్లు ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి, బాగా పాపులర్ అవుతున్నాయి. అంటే 2012 నుంచి 2022 వరకు ఆయా కంపెనీలకి సంబంధించిన సీఈఓల శాలరీస్లో ఇలాంటి మార్పులు వచ్చాయి. అదేవిధంగా ఒక ఫ్రెషర్ ఎంప్లాయీకి 2012 ఎంత ప్యాకేజ్ ఇచ్చారు, 2022 ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారనే విషయాలు ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో నా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఇన్ఫోసిస్ సీఈఓకి 2012 80 లాక్స్ ప్యాకేజ్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80 కోట్ల రూపాయల ప్యాకేజ్. 2012 ఒక ఫ్రెషర్ ఎంప్లాయీకి 2.75 లాక్ పర్ యానం ప్యాకేజ్ ఉంటే 10 ఇయర్స్ తర్వాత అంటే 2022 3.6 లాక్స్ ప్యాకేజ్, అంటే ఎంప్లాయీకి సంబంధించిన ప్యాకేజ్లో 45% హైక్ వచ్చింది. ఒక సీఈఓకి సంబంధించి లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చిన హైక్ అంటే 10 టైమ్స్ పెరిగింది. సో అంటే ఎందుకంటారు ఇంత పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది ఈ కంపెనీలకి సంబంధించిన శాలరీ ప్యాకేజెస్లో? రైట్. సో ఇట్స్ అన్ఫేర్ అండి సీఈఓని జస్ట్ బేసిక్ లెవెల్ ఎంప్లాయీస్తో కంపేర్ చేసుకోవటం. ఎంప్లాయీస్కి ఏంటంటే పర్టికులర్ రోల్స్ రెస్పాన్సిబిలిటీ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఐటీ ఎంప్లాయీస్ అనిపెట్టి కోడింగ్ ఏదో దాంట్లో లాంగ్వేజ్ కోడింగ్ అట్లా ఎక్స్పర్ట్స్ అంతే. అదే సీఈఓ అంటే కంపెనీ ప్రాఫిటబిలిటీకి రెస్పాన్సిబుల్ ఆయన, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రెస్పాన్సిబుల్ ఆయన. ఓకే. అండ్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ వాటికి అండ్ నెగోషియేషన్ స్కిల్స్కి అండ్ క్రిటికల్ థింకింగ్లో అండ్ కంపెనీ అండ్ ఓవరాల్గా ఎక్స్పాన్షన్లో, ఓకే, ఎంప్లాయీస్ హైరింగ్లో, ఇటన్నిటిలో మల్టిపుల్ డొమైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు. వాళ్ళ స్కిల్స్ని మనం ఫ్రెషర్ ఎంప్లాయీస్తో కంపేర్ చేసుకున్నాము. బట్ మీరన్నట్టు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అయిందంటే రీసెంట్గా ఇన్ఫోసిస్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సీఈఓ శాలరీ 88% హైక్ చేశారు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. 88% హైక్ తోటి మొత్తం 80 క్రోర్స్ చేశారు శాలరీని. లాస్ట్ 10 ఇయర్స్లో ఐటీ ఇండస్ట్రీలో శాలరీస్ బిభత్సం పెరిగిన మాట నిజం మిగతా ఇండస్ట్రీతో కంపేర్ చేసుకున్నప్పుడు. కానీ అదే ఇండియన్స్ సీఈఓగా ఉన్న వరల్డ్ క్లాస్ కంపెనీస్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఇది కూడా. ఎందుకంటే మనోళ్ళు అక్కడ ట్విట్టర్లో సీఈఓగా ఉన్నారు మొన్నటి వరకు, అండ్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్లో ఉన్నారు అండ్ గూగుల్లో ఉన్నారు. వీటన్నిటిలో చూసినప్పుడు ఇండియన్ సీఈఓకి ఇచ్చేది చాలా తక్కువ అక్కడితో కంపేర్ చేసుకున్నప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఐటీ కంపెనీ, ఇది ఐటీ కంపెనీ కాబట్టి వీళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తున్నారు. అందుకని మిగతా ఇండస్ట్రీతో పోల్చుకుంటే ఐటీలో మాత్రం సీఈఓ శాలరీస్ చాలా ఎక్కువ పెరిగిన మాట నిజం. ఓకే. అదే టైంలో ఎంట్రీ లెవెల్ జాబ్కి వచ్చే శాలరీస్ మాత్రం పెరగలేదు. ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో కూడా 2.5 లాక్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే 4 లాక్ వచ్చేసింది అంతే. అది అంటే హార్డ్లీ డబుల్ అయింది వాళ్ళది. ఇన్ఫ్లేషన్ కనుక మనం లెక్కేసుకుంటే శాలరీస్ పెరిగిందేం లేదు, ఇప్పటికి 2 లక్షల మీద శాలరీ పనిచేస్తున్నట్టే. అందుకని ఐటీలో స్టార్టింగ్ ఎంప్లాయీస్లో ఈ అట్రిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 30-40% ఎంప్లాయీస్ విత్ ఇన్ 2 ఇయర్స్గా మారుతారు. రీజన్ ఏంటంటే లో ప్యాకేజీ. మీరు కనుక జాబ్ మారలేదనుకోండి మీకు హైక్స్ ఇయర్లీ 20% కన్నా ఎక్కువ ఇవ్వరు. అందుకని వాళ్ళు ఎక్కువ జంప్స్ ఉంటాయి. మిగతా ఇండస్ట్రీలో ఎక్కడ లేనంతగా అట్రిషన్ రేట్ ఐటీలోనే ఎక్కువ ఉంటుందంటే రీజన్ ఇదే. ఓకే. లో ఎంప్లాయీస్కి ఏమో చాలా తక్కువ శాలరీ అండ్ హై ఎంప్లాయీస్కి చాలా ఎక్కువ శాలరీ. ఈవెన్ దో మనకి ఇది అబ్నార్మల్గా కనిపిస్తున్నా బట్ ఎఫిషియన్సీ డజ్ మ్యాటర్ కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ ఉంచుకోవటం కోసం వాళ్ళు ఆ ప్యాకేజ్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీస్తో కంపేర్ చేస్తారు. అదే డొమైన్ కంపెనీ లైక్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఇవి ఉందనుకోండి వీటిలో ఇంత వ్యత్యాసం ఉండదు, ఇంత దారుణమైన వ్యత్యాసం ఉండదు. బట్ సీఈఓస్ అనేవాళ్ళు కంపెనీ లీడ్ చేయాలి కాబట్టి దేస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాఫిటబిలిటీ, దేస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ ఇన్వెస్టర్స్కి, ఎంప్లాయీస్కి, గవర్నమెంట్కి, అందరికీ మల్టిపుల్ ఆర్గనైజేషన్ అన్నిటికీ అతను రెస్పాన్సిబుల్ కాబట్టి న్యాచురల్గా ఆ స్ట్రెస్ వేరు, ఆ ప్రొడక్టివిటీ వేరు, అతని స్కిల్స్ వేరు, స్కిల్స్ వేరు, ఆబ్వియస్లీ లెవెల్ వేరు.
అందుకని మనం చిన్న ఎంప్లాయీని సీఈఓతో మనం కంపేర్ చేయలేము. బట్ ఇట్స్ అన్ఫెయిర్, టూ మచ్ డిఫరెన్స్ ఉండటం అనేది కూడా ఇట్స్ అన్ఫెయిర్. అది లాంగ్ టర్మ్లో ఏంటంటే డెఫినెట్గా మేము వర్క్ చేసేది మేము, పెత్తనేమో వాళ్ళది, మనీ ఏమో వాళ్ళది అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక రీజన్ ఏంటంటే, ఒకటి యూనియన్స్ లేకపోవటం, ఒకటి ఐటీ ఇండస్ట్రీలో యూనియన్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళు ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేరు. రెండోది, ఈ ఐటీ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ, ఆ స్కిల్స్ ఆ లెవెల్ వేరు, ఎక్స్పర్టైజ్ లెవెల్ వేరు. అందుకని డొమైన్ ఇండస్ట్రీస్తో ఉన్న ట్రెడిషనల్ ఇండస్ట్రీతో మనం కంపేర్ చేయలేము. అందుకని ట్రెడిషనల్ ఇండస్ట్రీలో ఈరోజు శాలరీస్ ఉండవు అనమాట. 2 కోట్లకి ఇస్తే మంచి సీఈఓస్ దొరుకుతారు మామూలు ట్రెడిషనల్ ఇండస్ట్రీలో. బట్ ఐటీలో దొరకరు అట్లా. ఐటీలో ఏంటంటే వాళ్ళు మేనేజర్ల ఎక్స్పీరియన్స్ ఉండాలి, టెక్నాలజీల ఎక్స్పీరియన్స్ ఉండాలి, డెడ్లీ కాంబినేషను. ఇటు ఎంబీఏ ప్లస్ ఎంసీఏ రెండు కాంబినేషన్లో ఉండాలి. అతను ఖచ్చితంగా టెక్నాలజీ డొమైన్ నుంచి వచ్చి ఉండాలి. అదే టైంలో క్లయింట్తో నెగోషియేషన్ చేసి ప్రాజెక్ట్ ఇచ్చే కెపాసిటీ, ఇన్ని రకాల రిక్వైర్మెంట్స్ అనేది వెరీ ఛాలెంజింగ్ అనమాట. అందుకని వాళ్ళని ఉంచుకోవడం కోసం వీళ్ళందరూ హై చేస్తూ ఉంటారు. రెండోది, స్టార్టప్ కంపెనీస్ చాలా హవా ఎక్కువ టెక్నాలజీలో, ఎందుకంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది కాబట్టి స్టార్టప్ కంపెనీస్లో 90% అన్నీ కూడా ఈ టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీసే వస్తాయి. నువ్వు సీఈఓస్కి మంచి శాలరీ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు వెంటనే స్టార్టప్ టాలెంట్ ఉంది, క్లయింట్స్ ఉన్నారు కాబట్టి చేతిలో. అందుకని ఇది స్టార్టప్ కంపెనీ కలిసి మూవ్ అవ్వకుండా మూవ్ అవ్వకుండా ఎంతకంత ఇచ్చేలా ప్యాకేజ్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. అందుకని మనం మిగతా ఇండస్ట్రీలో దీన్ని కంపేర్ చేయలేము అనమాట. దాంతో వ్యత్యాసం ఎక్కువ అవుతుంది. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ స్టార్టప్ శాలరీస్ జాయిన్ అయినా కూడా ఎంప్లాయీస్ కూడా వితిన్ 1 ఇయర్కి 2 ఇయర్స్ కల్లా 2-3 కంపెనీలు రొటేట్ మారడం వల్ల శాలరీ హైక్ చేస్తుంది. కొత్త ఎన్విరాన్మెంట్లో ఎలా వర్క్ చేయాలో అర్థమవుతుంది. డిఫరెంట్ కల్చర్స్, వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ అర్థమవుతాయి కాబట్టి లైఫ్లో త్వరగా ముందు పోయి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎంప్లాయీస్ ఎప్పుడు ఒకే ప్లేస్లో స్టిక్ అవ్వకూడదు, లాయల్టీ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కెరీర్ పరంగా చాలా తప్పది. అండ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్ మారే కొద్దీ మీలో కొత్తదనం పోయి ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అయినా ఈజీగా మింగిల్డ్ అయ్యే ఎక్స్పీరియన్స్ వస్తుంది. డిఫరెంట్ పర్సన్స్తో డీల్ చేస్తున్న క్వాలిటీస్ వస్తాయి, ప్లస్ డిఫరెంట్ డొమైన్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తాయి కాబట్టి ఆ కాన్ఫిడెన్స్, వే ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ అన్ని డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో మీకు ఎక్కువ శాలరీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వితిన్ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ కల్లా మాత్రం డెఫినెట్గా జాబులు మారటం ద్వారా మాత్రమే కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఒకే ప్లేస్లో ఉండటం వల్ల, లాయల్టీ అని పేరు చెప్పి ఉండటం వల్ల కెరీర్ స్పాయిల్ అవుతుంది తప్ప ఎలాంటి గ్రోత్ ఉండదు. ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళు కూడా 100% హైక్ ఇవ్వలేరు కదా, 10-15% ఇస్తారు. నీ శాలరీ డబల్ అవ్వాలంటే ఏ ప్రశ్న లేదు. ఓకే, అందుకని బెటర్ థింగ్ ఏంటంటే 2-3 జాబ్స్ మారుకుంటూ వెళ్తేనే బెటర్ అనమాట. ఇయర్లీ కనీసం ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా మారాలి. ఒకే ప్లేస్లో ఉంటారు రీజన్ ఏం లేదు. ఓకే, డిఫరెంట్ కల్చర్స్తో ఎవరిని కెరీర్ స్టార్టింగ్లోనే ఎక్స్పీరియన్స్ అయితే త్వరగా మిడిల్ లెవెల్కి మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఐటీ ఇండస్ట్రీ వరకు ఈ డిఫరెన్స్ ఇంతే ఉంటుంది ఇప్పటికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అందుకని అట్రిషన్ రేటు గ్రౌండ్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. హై లెవెల్కి అట్రిషన్ రేట్ ఆ రేంజ్లో తట్టుకోలేరు కంపెనీస్ వాళ్ళు కూడా. అందుకని వాళ్ళు హోల్డ్ చేయడం కోసం, వాళ్ళు ఉంచుకోవడం కోసం ఏంటంటే వాళ్ళు కోట్ల శాలరీస్ ఇస్తారు. అంటే గత 10 ఇయర్స్లో చిన్న చిన్న కంపెనీస్ చాలా పెద్ద కంపెనీస్ అయినాయి. ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, అప్పట్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్లు, ఇప్పుడు 17 లక్షల కోట్లు. అప్పుడు ఇచ్చిన శాలరీ ఇప్పుడు ఎత్తామంటే కుదరదు కదా. సో అందుకని ఐటీ ఇండస్ట్రీ చాలా చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఇండస్ట్రీ కాబట్టి న్యాచురల్గా ఆ డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళేమో వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటారు వాళ్ళ శాలరీస్, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఇండియన్స్ ఏమో లోకల్ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకొని వాళ్ళు డిసప్పాయింట్ అవుతుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రాఫిటబిలిటీ డజ్ మ్యాటర్. మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ప్రాఫిటబిలిటీ లేదనుకోండి, డెఫినెట్గా బోర్డే ఫైర్ చేసి పడేస్తుంది. అందుకని వాళ్ళు ఉన్న ఫీల్డే చాలా కాంపిటీషన్ హెవీ ఉన్న ఏరియా అండ్ ప్రాఫిటబిలిటీకి రెస్పాన్సిబుల్ కాబట్టి న్యాచురల్గా మోర్ రెస్పాన్సిబిలిటీస్, మోర్ ప్రొడక్టివిటీ, మోర్ శాలరీస్. అందుకని ఒక సీఈఓ శాలరీస్ని ఒక గ్రౌండ్లో ఎంప్లాయీస్తో మనం కంపేర్ చేయలేము. ఈ మధ్య ఎందుకు ఎక్కువ డిస్కషన్ నడుతున్నాయి అంటే, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ తర్వాత 88% హైక్ ఇచ్చారనమాట. దాంతో సేమ్ కంపెనీ 88% హైక్ ఇస్తున్నప్పుడు గ్రౌండ్లోని ఎంప్లాయీస్ ఎందుకు 10%, 15% అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ వినాయి. అదర్వైజ్ ఇండస్ట్రీ జస్టిఫైడ్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.